కాకపోతే మొత్తం మీద ఇంక ఈ విషయాలన్నీ పక్కన పెడితే తెలంగాణలో అంటేనే ఇప్పుడు మీ నల్గొండ సాయుధ పోరాటాలకు మెట్టినీళ్ళు లాంటిది, విప్లవకారులకు కావచ్చు, కమ్యూనిజానికి కావచ్చు, అంతా కూడా అటుపోతే కరీంనగర్ ఇదంతా కూడా మొత్తం తెలంగాణ అంటే పోరాటాల కిల్లా ఇక్కడ అంతా కూడా. అవునన్నా ఇదంతా కూడా మీరు చూస్తూనే ఉంటారు. మరి అమరవీరుల చరిత్ర ఇవన్నీ ఉన్నాయి కూడా. వీరందరి కోసము ఒక తెలంగాణ బిడ్డగా, అమరవీరుల చరిత్ర ఒక తెలంగాణ బిడ్డగా ఏదైనా ఒక పాట పాడగలరా? ఓకేనా, తప్పకుండా. ఓకే. కారం పొడితో కదిలిన సెల్లే, రోకలి బండలు ఎత్తిన పల్లె. కారం పొడితో కదిలిన సెల్లే, రోకలి బండలు ఎత్తిన సెల్లే. ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు. చందరని కాళ్ళు మొక్కు తన బానిసత్వముకు చరమగీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసును చేసిన యుద్ధం. ఇది వీరుల గన్నమ్మ, వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ. సా వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ. సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. పొత్తై పొడిసింది ఇది పోరు తెలంగాణ, నెత్తుడతోనే తడిసింది సమరాల తెలంగాణ. చల్ నిప్పులు చెరిగే నిజాం పాలన కప్పమనికి కష్టాలే పెడితే. నిజాం పాలన కప్ప మడికి కష్టాలే పెడితే, చెప్పరాని భూతులనే తిడితే గుర్రపు బండి కచ్చురాళ్ళతో. గుండెల పైన దోసుకుపోతే గాఢముగా మరి తేడా మరిచి అత్తుమరాని. ఆడముగా గని తేడా మరిచి కారం పొడితో కదిలిన చెల్లే, రోగలి బండలు ఎత్తిన చెల్లే. చల్ ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు. ఇది సాయుధ పోరాటం, వీరోచితమైన పోరాటం, అమరవీరుల తెలంగాణ రైతాంగం, తెలంగాణ పోరాటాన్ని, సాయుధ పోరాటం అంతా కూడా ఒక పాటలో వినిపించారు. ప్రతి దాంట్లో కూడా అన్ని అర్థాలను తీసుకొస్తున్నారు. అసలుకి ఓకే, నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు ఒక గాయకుడిగా చిన్నతనం నుంచి మీరు మిమ్మల్ని మీరు రూపొందించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నారు, వ్యాపార రంగంలో హోటల్ పెట్టారు, చాలామంది ఉపాధి కల్పిస్తున్నారు. అంటే మీ గొంతుని, మీ గాత్రాన్ని మీతోనే అక్కడికే స్టాప్ కాకోకుండా మరింతమంది కళాకారులను ఈ తీర్చిదిద్దేందుకోసము ఏదన్నా సెంటర్ పెట్టి ఏదన్నా కూడా కళాకారులను తీర్చిదిద్దడానికి ఏదన్నా అంటున్నా అన్న, ఇక్కడ ఎవడు సెంటర్ పెడితే నేర్చుకోడు, సెంటర్ పెట్టి నేర్చుకున్న వాళ్ళు ఎవరు సక్సెస్ కారు. ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు, ఎక్కడో పాడితే ఆయన చూసి నేను ఇంట్రెస్ట్ ఉన్నాడు, నేను నేర్చుకున్నా. ఇప్పుడు నేనున్నా, ఇంకా నాకన్నా అప్పుడు అవకాశాలు లేవు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అన్ని వైరల్ అవుతున్నాయి పాటలు. మన పాటల్ని అనుకరించి ఎంతోమంది కొత్త ప్రోడక్ట్ వస్తూనే ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటారు. నా పాటల్ని ఇమిటేట్ చేసి నాకే ఫోన్లో వినిపిస్తారు, మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇష్టం ఉన్నవాడు, ఇంట్రెస్ట్ ఉన్నవాడు పెట్టి కళాకారులను తీర్చిదిద్దేందుకు ఏమన్నా నడుపుకిస్తారా అని? అంటే ఇన్స్టిట్యూట్ అనేది పెట్టాల్సిన అవసరం లేదన్నా. తెలంగాణలో నేనే కాదు, అసలు ఎక్కువ చెప్పితే ఇంక అసలు ప్రతి పల్లెల్లో ప్రతి ఊర్లో గాయకులు ఉంటారు, ప్రతి ఊర్లో గద్దర్లు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు దొరకక వాళ్ళు వేదికల మీదకి వచ్చి పాడలేక, రికార్డెడ్కి వచ్చేవరకు వాళ్ళకి అంత రిథమిక్ సెన్స్ లేక వాళ్ళు పాడలేకపోతారు. ప్రతి ఊర్లో వినిపిస్తూనే ఉంటాడు వాడు, ఎక్కడ పోయినా కూడా అన్న నీ పాట ఇది, నీ పాట మంచి గొంతులు ఎక్కడైనా ఉన్నాయి. సరే, కొంతమంది నేర్చుకొని కొంతమంది ఇంకా బాగా ప్రయత్నం చేసి రికార్డెడ్గా పాడిన గొంతులు ఏమో నిలబడిపోతాయి. సరే, అక్కడ విలేజ్లలో పాడేవాళ్ళు అక్కడికక్కడే వింటుంటాము, అక్కడక్కడ రికార్డెడ్ వచ్చిందే చరిత్ర కదన్నా. వేదికల మీద పాడి అక్కడక్కడే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు,
అందరూ గాయకులే, తెలంగాణలో నేను ఒక్కనేనేం కాదు, ప్రతి ఒక్కడు గాయకుడే. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.